seperti ini kerana. Apa tu mana? Lepas buat apa? Mani, ready? Siap. Mani, Rana. Mandor kau tu. Rana. Kena mana? ఈరోజు భగవంతుడిని దర్శించుకోవడం జరిగింది. ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ప్రార్థించుకున్నాం. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజనప్పుడు ఏమైతే చెప్పారో అవన్నీ ఇప్పించే విధంగా భగవంతుని తోడ్పాటు, భగవంతుడు ఆ బలాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి పాలకపక్షానికి కూడా భగవంతుడు మంచి ఆలోచన చేసి ఈ అన్యాయం జరిగినటువంటి ఈ రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళు చేసే విధంగా భగవంతుడు వాళ్ళకు ఆ రకమైనటువంటి ఆలోచనను కల్పించాలని చెప్పి భగవంతుని కూడా ప్రార్థించుకోవడం జరిగింది. ఏపీకి అన్యాయం జరిగింది ఒక బడ్జెట్లోనే కాదు, రాష్ట్ర విభజనప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని న్యాయంగా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇన్ని రోజులు కూడా వేచి చూశారు, ఈరోజు ప్రజలు వేచి చూశారు, ఈ ప్రభుత్వం వేచి చూసింది, ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఆ రకమైనటువంటి బాధలో నుంచి ఈ రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర భవిష్యత్తును బయటకు తీసుకురావడానికి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. భాగస్వామ్య సదస్సు కోసం 24, 25, 26, 3 రోజులు ఈ రాష్ట్రంలో పార్ట్నర్షిప్ సమ్మిట్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇది 3వ సంవత్సరం, అంటే భారతదేశంలో 3 సంవత్సరాలు కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే జరుగుతుంది. దానికి సంబంధించి రోడ్ షోస్ నిర్వహించడానికి నేను బయట రాష్ట్రాలకు, యూరోప్ దేశాలకు, యూరోప్కు వెళ్ళడం జరిగింది. సడన్గా మరి ముదికృష్ణ నాయుడు గారు అకాల మరణం చెందిన దానివల్ల అవన్నీ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని నేను రావడం జరిగింది. ఇవి అయిపోయిన తర్వాత మరీ కూడా నేను బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఎక్కువ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావాలని కూడా ప్రయత్నం జరుగుతుంది. దానికి కూడా భగవంతుని సహకారం, కృప కావాలని కోరుకుంటున్నాను.